ఈ వారం థియేటర్స్ రిలీజ్ అవ్వడానికి తొమ్మిది సినిమాలు రెడీగా ఉన్నాయి వాటిలో రెండు సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలు అవ్వడం విశేషం ఇక ఆ సినిమాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునే లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటి సినిమా విషయానికి వస్తే అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్గా సత్యదేవ్ ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్న సినిమా రామసేతు ఈ సినిమా హిందీతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ కానుంది ఇక సినిమా ట్రైలర్ కూడా చూడడానికి విజువల్ గా బాగా అనిపించింది ఈ సినిమాని అక్టోబర్ ఇరవై ఐదు నుంచి అంటే ఈ రోజు నుంచి థియేటర్స్ రిలీజ్ చేయనున్నారు ఇక రెండో సినిమా విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరగెక్కుతున్న సినిమా హరహర మహాదేవ్ ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా కూడా ఈ రోజు నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఇక మూడో సినిమా విషయానికి వస్తే నిన్నే చూస్తూ అనే టైటిల్తో ఒక సినిమా అక్టోబర్ ఇరవై ఏడు నుంచి థియేటర్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే మూడు సంవత్సరాల క్రితమే రిలీజ్ అయింది ఇక ట్రైలర్ అయితే ఆకట్టుకునేలా లేదు ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్గా చేసిన సినిమా అనుకోని ప్రయాణం ఈ సినిమా ట్రైలర్ చూసాక నాకైతే ఈ సినిమా ఎమోషనల్గా బాగుంటుంది అనేటట్టు అనిపించింది ఇక ఈ సినిమా అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి రిలీజ్ కానుంది ఇక ఐదో సినిమా విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఫహద్ ఫషిల్ సమంత మెయిన్ గా చేసిన సూపర్ డైలక్స్ సినిమా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రిలీజ్ కానుంది ఈ సినిమా ఆల్రెడీ ఆహాలో స్ట్రీమ్ అవుతున్నా ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారో తెలియలేదు ఇక ఆరో సినిమా విషయానికి వస్తే ఫోకస్ అనే టైటిల్తో ఒక సినిమా రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది ఈ సినిమా ట్రైలర్ అయితే చూడడానికి బాగానే అనిపించింది ఇక ఏడవ సినిమా విషయానికి వస్తే రుద్రవేన్ అనే టైటిల్తో ఒక సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది ఈ సినిమా ట్రైలర్ అయితే యావరేజ్గానే ఉంది ఇక ఎనిమిదో సినిమా విషయానికి వస్తే వెల్కమ్ టు తీహార్ కాలేజ్ అనే టైటిల్తో ఒక సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది ఈ సినిమాలో మనోజ్ నాందన్ మెయిన్ లీడ్గా చేశారు ఈ సినిమా డైరెక్టర్ ఇంతకు ముందు ఒక రొమాంటిక్ ప్రేమ్ కదా ఒక క్రిమినల్ ప్రేమ్ కదా వాళ్ళసలాంటి సినిమాలను డైరెక్ట్ చేస్తారు ఇక ఫైనల్గా తొమ్మిదో సినిమా విషయానికి వస్తే ఐడెంటిటీ అనే టైటిల్తో ఒక సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది ఈ సినిమా ట్రైలర్ అయితే అంత బాగా అనిపించలేదు ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్లో రామసేతు అనుకోని ప్రయాణం సినిమాలకే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి